Hi friends, this is Ravi and welcome to KV. Friends, ee roju manam Bethlehem lo sandadi ane oka Christmas song ni keyboard meda ela play cheyalo telusukundam. Friends, ee song manaki F minor chord lo untundi. F minor chord ee vidhanga untundante F G sharp C. Din family chords manaki D sharp major, C sharp major, C major. ఈ సాంగ్ లో మనకి జీ షార్ఫ్ మేజర్, ఏ షార్ఫ్ మైనర్ ఈ కార్డ్స్ మనకి అప్లై అవుతాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎఫ్ మైనర్, డి షార్ఫ్ మేజర్, సి షార్ఫ్ మేజర్, సి మేజర్, జీ షార్ఫ్ మేజర్, ఏ షార్ఫ్ మైనర్. ఓకేనా? అదేవిధంగా ఈ ఎఫ్ మైనర్ యొక్క స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే ఫింగరింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎఫ్ జీ జీ షార్ఫ్, ఏ షార్ఫ్, సి, సి షార్ఫ్, డి షార్ఫ్, అగైన్ ఎఫ్. ఈ పాటకు ముందు వచ్చే ప్రీలోడ్ని ఎలా ప్లే చేయాలో చూద్దాం. స్లోగా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మాక్సిమం ఈ విధంగానే ఉంటుంది. ఎగ్జాక్ట్గా కాకుండా మీకు అర్థమయ్యే రీతిలో నేను ప్లే చేస్తున్నాను. ఇప్పుడు మనం స్లోగా చూద్దాం. ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనకి పల్లవి స్టార్ట్ అవుతుంది. పల్లవి ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్లోగా చెప్తాను, అబ్జర్వ్ చేయండి. పల్లవి ఇలా ఎండ్ అయిన తర్వాత మనకి ఫస్ట్ ఇంటర్లో ఇంటర్లోడ్ స్టార్ట్ అవుతుంది. స్లోగా చెప్తాను, అబ్జర్వ్ చేయండి. స్లోగా చూద్దాం. ఈ విధంగా మనకి ఫస్ట్ ఇంట్రో అనేది ఎండ్ అవుతుంది. తర్వాత మనకి చరణం అనేది స్టార్ట్ అవుతుంది. Thank you.
చరణం మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్లోగా చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పాట యొక్క సెకండ్ ఇంటర్లోడ్ని ఎలా ప్లే చేయాలో చూద్దాం. స్లోగా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం రెండు హ్యాండ్స్ని యూజ్ చేసి ప్లే చేయొచ్చు, లేకపోతే సింగిల్గా కూడా దీన్ని మనం ప్లే చేయొచ్చు. నేను లెఫ్ట్ హ్యాండ్ యొక్క హెల్ప్ని తీసుకుంటున్నాను, ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్లోగా చెప్తాను, అబ్జర్వ్ చేయండి. పార్ట్ అనేది ఎండ్ అయిన తర్వాత దీనికి కంటిన్యూస్గా వచ్చే సెకండ్ పార్ట్ ఏ విధంగా ఉంటుందంటే, స్లోగా చెప్తాను, అబ్జర్వ్ చేయండి. ఇలా ఎండ్ అయిన తర్వాత దీనికి కంటిన్యూస్గా వచ్చే థర్డ్ పార్ట్ ఏ విధంగా ఉంటుందంటే, సెకండ్ ఇంటర్లూడ్ ఈ విధంగా ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేయండి, మీ చర్చిలో ప్లే చేయండి, దేవుణ్ణి ఆరాధించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్.